అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో ఉత్తరప్రదేశ్ హోరెత్తిపోతోంది. బీజేపీ ఎస్పీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ తిష్టవేసి ప్రచారం సాగిస్తున్నారు. మోదీ చరిష్మా, యోగి ఆదిత్యనాథ్ క్రేజ్ బీజేపీని విజయ తీరాలకు చేరుస్తాయని ఆ పార్టీ శ్రేణులు నమ్ముతూ ఉండగా, ప్రభుత్వ వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తమకు కలిసొస్తాయని సమాజ్వాదీ విశ్వసిస్తోంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి స్తబ్దుగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ది అస్తిత్వ పోరాటంగా మారింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఓ లుక్కేద్దాం. ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు సై అంటే సై అంటూ ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలి అని ఎస్పీ పట్టుదలగా ఉండగా, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఖాయమని ఎస్పీ నమ్ముతోంది. హిందుత్వ కార్డు, దళితులకు జనరల్ స్థానాలు, టికెట్ల కేటాయింపు తదితర అంశాలు తమకు కలిసి వస్తాయి అని బీజేపీ చెబుతోంది. మొదటి దశ ఎన్నికలు జరిగే 58 స్థానాల్లో కూడా బీజేపీ, ఎస్పీ సర్వశక్తులు ఓటుతున్నాయి. 2017 ఎన్నికల్లో తొలి దశలో ఎన్నికలు జరగనున్న 58 స్థానాల్లో బీజేపీ 53, ఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీలు రెండేసి రాష్ట్రీయ లోక్దళ్ ఒక సీటు గెలుచుకున్నాయి. ఇప్పుడు గణాంకాలను తిరగరాయాలని ఎస్పీ పట్టుదలతో ఉంది. ఇక ఆధిక్యాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఎన్నికల ర్యాలీలపై నిషేధం ఉండడంతో అన్ని పార్టీలు డిజిటల్ బాట పట్టాయి. ఈ విషయంలో బీజేపీ ముందుకు దూసుకుపోతోంది. యూపీలో కిందిటిసారి ఎన్నికల్లో 47 స్థానాల్లో కేవలం 5,000 లోపు ఓట్ల తేడాతో గెలుపు అటూ ఇటుగా మారింది. దీంతో ఈసారి ఎస్పీ, బీజేపీ ఈ 47 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. తమ అభ్యర్థుల ఎంపికపై పగడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థి సామాజిక వర్గం, స్థానికంగా ఉండే పరపతి, అభ్యర్థుల కలుపుగోలుతనం తదితరాలన్నీ పరిగణలోకి తీసుకుని అలాంటి వారికి టికెట్లు ఇస్తున్నాయి. స్వల్ప తేడాలతోనే గతంలో తామీ సీట్లను పోగొట్టుకున్నాం కాబట్టి ఈసారి మరింత కష్టపడితే గెలుపు తమదే అవుతుందని రాజకీయ పక్షాలు లెక్కలేసుకుంటున్నాయి. హిందుత్వ కార్డు, అభివృద్ధి మంత్రానికి తోడు స్థానికంగా అభ్యర్థి ప్రభావం కలిసి తమను విజయ తీరాలకు చేరుస్తుంది అని బీజేపీ నమ్ముతోంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చిన్నా చితక పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవడంతో ఇలాంటి తక్కువ మెజార్టీ స్థానాల్లో సామాజిక వర్గాల సమీకరణ తమకు లాభిస్తుంది అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ భావిస్తున్నారు. ఓబీసీల్లో కీలకమైన నేతలుగా గుర్తింపు పొందిన స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు బీజేపీని వీడి తమ పంచున చేరడం బాగా కలిసి వచ్చే విషయమని అఖిలేష్ నమ్ముతున్నారు. కిందటి ఎన్నికల్లో దుమారియాగంజ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవలం 171 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థిపై నెగ్గారు. 500 ఓట్ల లోపు తేడాతో 5 చోట్ల వివిధ పార్టీలు పరాజయం చవిచూశాయి. కాగా మరో ఇద్దరు 1,000 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయారు. భాజపా నుంచి ఇటీవల కొంతమంది ప్రముఖ ఓబీసీ నేతలు ఎస్పీ గూటికి చేరడం ద్వారా యూపీ ఎన్నికల్లో దళితులు మరింత కీలకంగా మారారు. ఈ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు భాజపా పలు వ్యూహాలను అమలు చేస్తుంది. హిందుత్వ కార్డుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి చేరువయ్యేందుకు పావులు కదుపుతోంది. యూపీలో దళిత జనాభా 21% ఉండగా అందులో మాయావతి సామాజిక వర్గం, దళిత ఉపకూలమైన జాతవులు 55% ఉన్నారు. మాయావతి ఎక్కువగా తన సామాజిక వర్గంపైనే ఆధారపడుతున్నట్లు విశ్లేషకుల అంచనా. 1990లో కాంచీరాం సారథ్యంలోని బీఎస్పీ రాజకీయ శక్తిగా అవతరించే వరకు యూపీ దళితులు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. బ్రాహ్మణులు, దళితులను ఏకం చేసే సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో 2007 ఎన్నికల్లో మాయావతి పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో బెహెంచి ప్రయత్నాలు పెడుచుకుంటాయి. యూపీ దళితులపై మాయావతి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భాజపా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. లోక్సభ ఎన్నికల నుంచి ఆ వర్గం వారికి చేరువయ్యేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే యూపీలోని 75 జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. జనరల్ స్థానాల్లో దళితులకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 2వ విడత పోలింగ్ జరిగే షెహరన్పూర్ లో జగ్పాల్ సింగ్ ను పరిలోధించింది. 107 మంది అభ్యర్థులతో భాజపా ప్రకటించిన తొలి జాబితాలో 19 మంది దళితులు, ఇందులో మాయావతి సామాజిక వర్గం, జాతవ వర్గానికి చెందిన 13 మందికి టికెట్లు ఇచ్చారు. దళిత ఓటు బ్యాంకుపై బీజేపీ గురి పెట్టినప్పటికీ సమాజ్వాదీ పార్టీ మాత్రం ఓబీసీల ఏకీకరణకే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది.
యాదవులు ముస్లింల పార్టీగా పేరు పొందిన ఎస్పీపై ఆ ముద్ర తుడిచేసేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెనుకబడిన కులాల నేతలను చేర్చుకోవడం దళితులను పార్టీకి చేరువ చేస్తుంది అని ఎస్పీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలతో జట్టు కట్టిన అఖిలేష్ దళిత నేత ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ చేసిన పొత్తు ప్రతిపాదనపై కనీసం స్పందించలేదు. దీంతో ఆయన ఎస్పీపై ఆగ్రహంతో ఉన్నారు. ఓబీసీ నేతల చేరికలను ప్రోత్సహించడంతో పాటు ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తుకు విముఖత చూపడం ద్వారా యూపీలో సరికొత్త సామాజిక సమీకరణాలకు అఖిలేష్ తెరలేపినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ప్రస్తుతం నాయకుల వలసలతో విలవిల్లాడుతోంది. వీర విధేయులుగా ముద్రపడ్డ నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతుండటంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. నిజానికి ప్రియాంక గాంధీ యూపీ వ్యవహారాల బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని అధిష్టానం భావించింది. కానీ ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత పశ్చిమ యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన జ్యోతిరాదిత్య సింథియా యూపీకే చెందిన కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ పార్టీని వీడారు. తాజాగా మరో కేంద్ర మాజీ మంత్రి ఆర్పిఎన్ సింగ్ కూడా బాయ్ చెప్పడంతో రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ ప్రముఖులంతా పార్టీని వీడినట్లయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకోగా వారిలో 4 ఇప్పటికే వేరే పార్టీలో చేరిపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలుపుతోంది.